నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ ఎస్సిసి నిమ్మగడ్డ విశాఖకు రాక ఘన స్వాగతం పలికిన అధికారులు బడ్జెట్ పై నిరసన సెగలు మండిపడ్డ వామపక్షాలు ఘనంగా ద్రోణంరాజు జయంతి హాజరైన మంత్రి ముత్తంశెట్టి విశాఖ బీచ్ కోతకు గురి ఆందోళనలో నగరవాసులు కోవిడ్ సాయం అందించాలి భవన నిర్మాణ కార్మికుల డిమాండ్ ఇక వార్తల వివరాలు చూద్దాం ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తరాంధ్ర తూర్పు గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం విజయవాడ నుండి ఇండిగో విమానంలో విశాఖ చేరుకున్నారు విమానాశ్రయంలో అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వామపక్ష పార్టీలు భగ్గుమన్నాయి నిత్యావసర సరుకులు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై నగరంలో నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు బడ్జెట్ ప్రతులను తగలబెట్టారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ సామాన్య మానవుడి నడ్డి విరిచేలా బడ్జెట్ ఉందన్నారు ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో కూడా తీవ్ర అన్యాయం చేసిందన్నారు విశాఖ రైల్వే జోన్ దుగిరాజుపట్నం పోర్టు ప్రస్తావనే లేకపోవడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో కుమార్ జగన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వ్యాపారస్తులకు ఉపయోగపడే బడ్జెట్ తప్ప భారతదేశం యొక్క సగటు మనిషి ప్రయోజనాలకి కాపాడే బడ్జెట్గా లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది గత ఆరేళ్ల నుండి మోడీ గారు ఇలాంటి బడ్జెట్టే ప్రవేశపెట్టడం జరుగుతుంది ఒకవైపున కీలక రంగాలు ఏవైతే ఉందో రైల్వే అట్లాగే రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఒకవైపున ఆత్మ నిర్భర భారత్ మన కాళ్ళ మీద మనమే నిలబడాలి ఆ రకంగా దేశం అభివృద్ధిని చేయాలని చెప్పి ఇంకా వైపున కీలకమైన రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ కీలక రంగమైన రంగాలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కోట్లాది మంది పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి ఈరోజు 47% నుండి 74% వరకు పెట్టుబడుల ఉపసంహరణ మేము చేస్తున్నామని చెప్పారు ఐఓసి హెచ్పిసిఎల్ గ్యాస్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నామని చెప్తా ఉన్నారు అలాగే రైల్వే రక్షణ రంగానికి సంబంధించి 100% ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు మరి ఏది దేశభక్తిని మేము అడగదలుచుకున్నాం దివంగత వైసీపీ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు 60వ జయంతి వేడుకలు అంకోసహాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్రోణంరాజు శ్రీనివాసరావు సేవలను కొనియాడారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో ద్రోణంరాజు శ్రీనివాసరావు తనేడు శ్రీవాత్సవ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు అలాగే మాజీ వడా చైర్మన్ గారు ద్రోణంరాజు శ్రీనివాస గారి 60వ జయంతి వేడుకలు ఈ రోజున వారు లేకపోయినా వారి బాబు శ్రీవాత్సవ గారు చాలా ఘనంగా నిర్వహించారు దానికి హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు గణేష్ గారికి మాజీ శాసనసభ్యులకి కార్పొరేట్ చైర్మన్కి అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధిలో కానీ విశాఖపట్నం యొక్క మరి రాజకీయ చిత్రపటంలో కానీ ద్రోణరాజు గారి కుటుంబాన్ని చలపలేనటువంటి తప్పనిసరిగా మరి ఈ రోజున
వారి ఆశయాలను కొనసాగించడానికి వారి బాబు ముందుకు రావడం ఈ రోజున వారి బర్త్డే సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం దానిలో గౌరవ శాసనసభ్యులు మరి గణేష్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు మరి కార్పొరేషన్ చైర్మన్ పెద్దలందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్గజ చేసిన వారందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మరి ద్రోణరాజు గారు శ్రీనివాస్ గారి ఆశయాలని ముందు తీసుకెళ్ళడం అందరం కూడా విశ్వాసమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం 60వ జయంతిలో ఈరోజు మేము వచ్చాము దాని సందర్భంగా ఈరోజు వందల మంది ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొడం ముఖ్యంగా మా మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు ఒక స్పోర్టివ్నెస్ స్ఫూర్తిని ఈరోజేమో అందరిలో తీసుకుని వచ్చి విశాఖపట్నంలో ఏమో ఒక విజయ పదంలో ముందు నడుపుతా ఉన్నారన్నమాట ఈ మన విశాఖపట్నం పొలిటికల్ స్పెక్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ ఏమో యాక్సెప్ట్ చేసే లీడర్ ఎవరైనా ఉన్నారంటే ద్రోణరాజు గారు అని చెప్పేసి చెప్పాలి శ్రీనివాస్ అని చెప్పేసి చెప్పాలి విశాఖ భీమిలి బీచ్ రోడ్లోని తీరం పలు చోట్ల భారీగా కోతకు గురవుతోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ఉన్న అందమైన తీరం కర్పూరంలా కరిగిపోతోంది. ఒకప్పుడు నెమ్మదిగా ఉండే కోత గత కొన్నేళ్లుగా వేగవంతం కావడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తీరానికి రక్షణ కవచం లాంటి మడ అడవులు ఎత్తైన ఇసుక దిబ్బలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. కోస్టల్ బ్యాటరీ నుండి భీమిలి వరకు తీరం వైవిధ్యభరితంగా ఉంటుంది. కొన్ని చోట్ల బలమైన సముద్రరాళ్లు తీర ప్రాంత గ్రామాలకు రక్షణగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఇట్టే కరిగిపోయే ఇసుక ఎర్రమట్టి ఉంది. గాలి దిశ వేగాన్ని బట్టి అలలు తీరాన్ని బలంగా తాకడంతో మట్టితో కూడిన ప్రాంతాలు భారీగా కోతకు గురవుతున్నాయి. చేపలు పడ ఐఎన్ఎస్ కళింగ తీరాలో 4 ఏళ్ల కిందటి దాకా ఉన్న రక్షణ కవచాలాంటి ఇసుక దిబ్బలు మడ అడవులు కాలగర్భంలో కలిసిపోయాయి. తీరం వెంబడి సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి అస్తవ్యస్తంగా చేపట్టిన నిర్మాణాల కారణంగా సమతుల్య పద్ధతిలో ఇసుక మేటలు వేయకపోవడం భారీగా కోతకు గురవడం జరుగుతోంది. కేవలం మానవ తప్పిదాలే బీచ్ కోతకు కారణమని సిఆర్జెడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా కేంద్రం చట్టం తీసుకువస్తే ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం దొరుకుతుందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఏ అజయ్ శర్మ పేర్కొన్నారు. ఈ సముద్రం కోతకు గురవడం అనేది అది పెద్ద సమస్య కింద మనకి మారింది. మన ఉత్తరాంధ్రకి ఆ సమస్య చాలా తీవ్రం. ఎందువల్లంటే ఈ ఉత్తరాంధ్రకి తీర ప్రాంతం అత్యధికం. రాష్ట్రంలోనే 353 కిలోమీటర్ల సుదూరమైనటువంటి తీర ప్రాంతం ఉన్నది ఉత్తరాంధ్ర. అందులో ముఖ్యంగా శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో తీర ప్రాంతం మరింత ఎక్కువ. సునామీ వచ్చినప్పుడు మనం ఏ రకంగా ఎంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నామో తీర ప్రాంతం పట్ల మన సక్రమంగా వ్యవహారం లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మనం చూసాం. తమిళనాడు ఆ సునామీకి గురైంది, ఆంధ్ర రాష్ట్రం కూడా సునామీకి గురైంది. అది ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగడానికి ఏమిటి ప్రధానమైనటువంటి కారణం అంటే సముద్ర తీరం వెంబడి ఏవైతే సిఆర్జెడ్ నిబంధనలు ఉన్నాయో, కోస్టల్ జోన్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించడం అన్న జరుగుతుంది. ఉదాహరణకి మన పట్టణ ప్రాంతాల్లో తీర ప్రాంతానికి 200 మీటర్ల దాకా ఏ రకమైనటువంటి పెర్మనెంట్ కట్టడం ఉండకూడదు అన్నది ఒక నిబంధన. కొంచెం దూరం వెళ్తే 500 మీటర్ల దాకా ఏ రకమైనటువంటి కట్టడం ఉండకూడదని. కానీ మన విచిత్రం ఏంటంటే మన విశాఖపట్నం నగరంలో సముద్ర తీరంలోనే పెద్ద పెద్ద కట్టడాలు వెళ్ళాలి. సముద్ర తీరం కోత ప్రపంచమే ఎదుర్కొంటున్న ఓ సమస్య. విశాఖలోనూ దీన్ని కళ్లారా చూస్తున్నాం. ఒకప్పటి ఇసుక దిబ్బలు మడ అడవులు కాలగర్భంలో కలిసిపోవడం సిఆర్జెడ్ నిబంధనలను అతిక్రమించి హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, విల్లాస్ వంటి పెద్ద పెద్ద శాశ్వత కట్టడాలు జరపడం వంటి కారణాల వల్ల తీరం కోతకు గురవుతోంది. దీన్ని అధిగమించేందుకు ఇప్పటికే కొబ్బరి తోటలను పెంచడం, తీరం లోపలి ప్రాంతంలో ఇసుకను తవ్వి కోతకు గురవుతున్న ప్రాంతాల్లో వేయడం వంటి చర్యలు చేపట్టారు. అయినా తీరం కోతకు గురవడం ఆగలేదు. సమస్యకు పరిష్కారం సూచించే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓ అధ్యయనం కూడా చేసింది. మెథడాలజీతో పాటు పరిష్కార నివేదికను ప్రభుత్వం ముందు ఉంచింది. బీచ్ ఎరోషన్ అనేది ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్య. మరి విశాఖపట్నంని మనం చూసినట్లయితే కనుక విశాఖపట్నంలో కూడా మనం చాలాసార్లు ఈ ప్రాబ్లమ్ని చూడడం జరిగింది.
బీచ్ ఎరోషన్ అనేది ఎలా తగ్గించాలనేటువంటి నేపథ్యంలో మా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా అధ్యయనాలు చేయడం జరిగింది మరి కొన్ని ఒక మెథడాలజీ ఒక సొల్యూషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున ఇవాల మీరు ఈ బీచ్ లో చూసినట్లయితే గనక ఒక టైప్ ఆఫ్ ఒక ట్రీ ప్లాంటేషన్ అవన్నీ కూడా మేము ఆంధ్ర యూనివర్సిటీ పరంగానే మేము వాళ్ళకి చెప్పడం జరిగింది మరి ఎప్పుడైతే మనం భవన నిర్మాణ కార్మికులకు కరోనా సహాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇప్పటివరకు అమలు చేయకపోవడం దారుణమని సిఐటియు నాయకుడు జగ్గునాయుడు మండిపడ్డారు. అక్కేపాలెం లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ బోర్డులో ఉన్న సుమారు 830 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు మరల్చి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కరోనా సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడతా ఉన్నారు, ఇసుక అందుబాటులో లేకపోవడం ఒక భాగం, ఇప్పుడు ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దీంతోపాటు సిమెంటు ఐరన్ ధరలు పెరిగిపోవడం, దీంతో నిర్మాణాలు ఆగిపోవడం, ఉపాధి తగ్గిపోవడం ఇదో పక్కన జరుగుతూ ఉంది. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇంకో రకంగా ఏర్పడింది. ఈ పరిస్థితి నుండి ఈ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన ప్రభుత్వం దానికి విరుద్ధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి దాదాపు 830 కోట్ల రూపాయలని ఇతర పథకాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లించింది. ఈ దుర్మార్గం చర్య సుప్రీంకోర్టు నేరుగా చెప్పింది, సంక్షేమ బోర్డు నిధుల్ని ఈ కార్మికుల కోసం కార్మిక కుటుంబాల కోసం మాత్రమే ఖర్చేయాలి, వేరే పథకాలకు ఏ ప్రభుత్వం కూడా మళ్లించకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఖాతరు చేయకుండా ఈరోజు సంక్షేమ బోర్డు నిధుల్ని వేరే ఖాతాలకు మళ్లించి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా రావాల్సినటువంటి డెలివరీ క్లెయిమ్స్ కానివ్వండి, అదేవిధంగా మ్యారేజ్ క్లెయిమ్స్ కానివ్వండి, యాక్సిడెంట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవేవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా అమలు చేయకుండా నిలిపేసి కార్యక్రమం చేశారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి కన్నమీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎక్కి ఎక్కంగానే ఇసుకని బ్యాన్ చేయడం జరిగింది. ఇసుక మూలంగా ఈరోజు పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఇంచుమించి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది వరకు చనిపోవటం ఆత్మహత్యలు చేసుకున్నారు. పనులు లేని కారణంగా 10,000 రూపాయలు వేయమని అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాము. అదే కాకుండా ఈ ప్రభుత్వం ఒక జీవం తీసుకొచ్చి ఏకంగా కార్మికులకి వేయవలసినటువంటి క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో, డెలివరీ క్లెయిమ్లు, అలాగే మ్యారేజ్ క్లెయిమ్లు, డెత్ క్లెయిమ్లు, ఇవన్నీ కూడా వేయటం ఆపివేసింది. వేసింది కాక దొడ్డిదారిన ఈరోజు 850 కోట్ల రూపాయలు తీసుకెళ్లడం జరిగింది. అదే కాకుండా బోర్డుకు కూడా కనీసం తెలియకుండా, బోర్డులో ఉండేటువంటి సభ్యులకు కూడా తెలియకుండా దొంగతనంగా ఇంటర్ పచ్చి దొంగని ఈరోజు మేము చెప్పవచ్చు. ఎందుకంటే మా సొమ్మును తీసుకెళ్లి వాళ్ళ అబ్బ సొమ్ముగా వాడుకోవడం జరిగింది. ఈరోజు 2 కోట్ల రూపాయలు కంప్యూటర్లకు వాడుకోవడం జరిగింది. జనావాసాల నడుమ మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ 89వ వార్డు భగత్ సింగ్ నగర్ ఉడా కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఆందోళనకారులకు మద్దతు పలికారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయనుండటంతో స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని గణబాబు తెలిపారు. తన దృష్టికి వచ్చిన సమస్యను ఎక్సైజ్ అధికారులతో చర్చించారని అన్నారు. మద్యం దుకాణం ఏర్పాటు అవ్వకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డేటి అప్పారావు, దాడి వెంకట రమేష్, సుందర్ తదితరులు పాల్గొన్నారు. నగర అసోసియేషన్ నిన్నటి నుంచి ఒక ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ కాలనీ ఎంట్రెన్స్లో ఒక మద్యం దుకాణం పెడుతున్నారనేటువంటి ఆలోచన ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా చేశారు. వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే ఎక్సైజ్ వారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఉన్న ఎగ్జిస్టింగ్ కొత్తపాలెం షాప్ని షిఫ్టింగ్ ప్రతిపాదన అంటూ చేశామని, ఎవరికి అభ్యంతరం లేని ప్లేస్లో పెట్టడానికే చూస్తామని చెప్పి వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆందోళన తెరదించండి, వేరే ఆల్టర్నేట్ ప్లేస్ వారు చూసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా భగత్ సింగ్ నగర్ కాలనీ అసోసియేషన్ అంతా కూడా ఎక్కువ మంది రిటైర్డ్ కానీ, పోర్ట్ ఎంప్లాయీస్ కానీ, ఇలా అనేక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారు అంతా కూడా ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇప్పుడిప్పుడే నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎంట్రన్స్లోనే ఇక్కడ ఇలాంటి దుకాణం ఉండడం అనేటువంటిది ఇబ్బందికరం అని చెప్పి, ముఖ్యంగా ఆడవాళ్ళు నిన్నటి నుంచి బయటికి రావడం జరిగింది. మరి ఈ మహిళలందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రాబోయే కాలంలో ఎక్కడైతే ఈ దుకాణాలు ఇంకా తగ్గిస్తామని గవర్నమెంట్ ఇప్పటికే మధ్య నియంత్రణ చేసే దిశగా అడుగులేస్తున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు వచ్చేటప్పటికీ అందరికీ ఆందోళన ఉంటుంది. కాబట్టి
ఎవరికి అభ్యంతరం లేని ప్రదేశాల్లో పెట్టమని సూచించాం. వాళ్ళు కూడా ఆ రకంగా చేస్తామని. పెందుర్తి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాస్ తెలిపారు. 95-97 వార్డులో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 97 వార్డులో 39 లక్షల వ్యయంతో ఆర్సీసీ బాక్స్ కల్వర్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులు చేపడుతూ ప్రజల అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మన దేవుడు, గంట్ల లీలావతి, వైఎస్ఆర్సీపీ నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. పెద్దలు, సీనియర్ నాయకులు, 95వ వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి మొమ్మన్ దేవుడు గారు, అదేవిధంగా 97వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అక్క లీలావతి గారు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను గతంలో చెప్పినటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇంకా అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలైనటువంటి ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ వాళ్ళ సంక్షేమంతో పాటు సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్దపీట వేస్తుంది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అందులో భాగంగా ఈరోజు మరి ఇప్పుడైతే మనం ఆర్సీసీ బాక్స్ కల్వర్ట్ సుమారుగా 40 లక్షలు 39 లక్షల రూపాయలతో మరి వాళ్ళ 97వ వార్డులో మరి మనం ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మనందరం కూడా చూస్తున్నాం, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్య మరి కల్వర్ట్ వేయడం ద్వారా ఆ కనెక్టివిటీ అన్నటువంటిది పెరిగి మరింతగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో వాసుపల్లిని గజమాలతో సత్కరించారు. కేక్ కటింగ్ చేసి అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనని ఇంతగా అభిమానిస్తున్న ప్రజలు, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని మర్చిపోకండి. పాత 26వ వార్డు, ఇప్పుడు కొత్తగా 35వ వార్డు అభ్యర్థి శ్రీ మన కార్పొరేట్ అభ్యర్థి శ్రీ కనకారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా పెద్ద కేక్ అనే ఏర్పాటు చేసి నా యొక్క జన్మదినాన్ని ఒకరోజు ముందుగానే సంబరాలు చేస్తామన్నారు వార్డులో. అని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. దుర్గలమ్మ సాక్షిగా ఈ యొక్క మొదటిగా కార్యక్రమం ఇచ్చేసినా సరే అమ్మవారి సమక్షంలోనే వారి పాదాల చెంతనే జరుగుతుంది, అంతా శుభం జరుగుతుంది అని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం కూడా. రాబోయే ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి మేయర్ విశాఖపట్నంలోని. దాంట్లో కనకారెడ్డి గారు మొదటి స్థానంలో ఉండి కార్పొరేట్ అభ్యర్థి అవ్వాలని చెప్పేసి ఆ అమ్మవారాశలు నిండిన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటా ఉన్నాను. ఒక మంచి నాయకుడు, నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు, సమస్యల పట్ల ఎప్పుడు కూడా పరిష్కారాన్ని అందించడానికి కింద నుంచి కింద స్థాయి నుండి వచ్చిన నాయకుడు కాబట్టి, కష్టాలు తెలుసుకుని ఎదిగినటువంటి నాయకుడు కాబట్టి అందరి గుండెల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు. మా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవులైన శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్కి ముందు రోజుగా మా యొక్క వార్డులో జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలుపుకుంటున్నాం. అలాగే రేపు కూడా సారు ఎమ్మెల్యే గారు జన్మదిన సందర్భంగా రేపు కూడా చిన్న కార్యక్రమం ఉంది, తమరు అనుమతిస్తే అది కూడా చేద్దామని మేము వాళ్ళ ప్లాన్ చేసుకుంటున్నాం. సార్ అంటే మాకు గౌరవం, చాలా ఇష్టం. మాకు నన్ను ఇంతవరకు ఏ నాయకుడికి చూడాలని తమ్ముడిని పిలిచే నాయకుడు మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే గారిని చూస్తున్నాను. నన్ను ఏదో కళ్ళ ముందు చూస్తున్నందుకు ఆయన జీవితంతో రుణపడి ఉంటానని నేను సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వామపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. దీనిలో భాగంగా ద్వారకానగర్ గురజాడ అప్పారావు విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు విమల, రెహమాన్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఉపశమనం కలిగేలా బడ్జెట్ ప్రతిపాదన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో కూడా తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. పట్టణ ఉపాధి లేకపోవడం, వ్యవసాయ సెస్ పేరుతో డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బడ్జెట్ ని పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది.
ఎంత ఆస్తో ప్రజానికంతా కూడా ఎదురు చూశారు ఈసారి కూడా మొండి చేయి చూపించండి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏదైతే గతంలో ఎన్నికల హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చినట్లయితే విశాఖ కేంద్రంగా రైల్వే జన్ తీసుకొస్తాము ప్రత్యేక హోదా కల్పిస్తాము వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని జాతి ప్రాజెక్ట్ గా గుర్తించి త్వరితగతిన నిధులు సమీకరించి త్వరితగతిన ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం అన్నారు ఎక్కడ కూడా మాట్లాడలేదు 99% ఇరుద బడుగు బలహీన వర్గాలు సామాన్య ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకేమీ కూడా చేయకంట కేవలం 1% ఉన్నటువంటి అదాని అంబానీ తాలూకు వాళ్ళందరూ కూడా కార్పొరేట్ శక్తుల చేతులకి ఈరోజు బడ్జెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి రాయితీలు కల్పిస్తున్నారు ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే ఓట్లేసి గదినిక్కించారో పూర్తిగా వాళ్ళకి ప్రయోజనాన్ని తుంగలో తొక్కే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈరోజు వెండి మీద గోల్డ్ మీద కూడా తగ్గిస్తా ఉన్నారు ఆ వెండి గోల్డ్ ఎవరు కొనుక్కున్నారు అవి కూడా కార్పొరేట్ శక్తులు ఉన్నటువంటి వాళ్ళే కొనుక్కునే పరిస్థితి చూస్తున్నాం మరొక వైపున పెట్రోల్ డీజిల్ కూడా విపరీతంగా పెంచుకునే పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇప్పటికే నిత్యావసర వస్తు ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఒక్క పూట కూడా తిండి తెలియట్టు ఈ నేపథ్యంలో కరోనాతో వేలాది మంది ఈరోజు రోడ్ల మీద పడిపోయారు అవన్నీ కూడా పక్కన పెట్టేసి సామాన్య ప్రజలకి ఈరోజు అన్యాయం చేసిన బడ్జెట్ పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది సామాన్యకు అనుకూలంగా లేదు కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకే అనుకూలంగా ఉంది మనం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత విభజన చట్టంలో కూడా ఇదే బీజేపీ ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న ఎవరైతే వెంకయ్య నాయుడు ఉన్నారో ఆ రోజు 5 సంవత్సరాలు హోదా అనేది కాదు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు మరి 2 దశాబ్దాలుగా రైల్వే జోన్ గురించి పెద్ద ఎత్తున పోరాటాలు అనేది వామపక్షం ఇతరులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నేటి వరకు కూడా ఆ రైల్వే జోన్ గురించి ఊసేలేదు ఆయిల్ అనేది ఇప్పటికే 50% పెడితే మళ్ళీ ఆయిల్ మీద పెంచారు ఏదైతే పెద్దవాళ్ళు వాడినవన్నీ కూడా ఫ్రిడ్జ్లు కానీ ఇట్లు అన్నింటి మీద కూడా ధరలు పెంచి బంగారం వెండి మీద కొద్ది ధరలు అనేవి తగ్గించారు ఎంత దుర్మార్గం అంటే కోవిడ్ నుంచి మార్చి లాక్డౌన్ 22 నుంచి నేటి వరకు కూడా పెట్రోల్ డీజిల్ విపరీతం పెరిగిపోతుంటే మళ్ళీ పార్లమెంట్లో సెస్ రూపంలో డీజిల్ మీద 4 రూపాయలు పెట్రోల్ మీద 2.5 రూపాయలు అనేది పెంచారు ఇప్పటికే డీజిల్ 85 రూపాయలు ఉంది రేపు 90 రూపాయలు అయిపోతుంది పెట్రోల్ 91 రూపాయలు చిల్లర ఉంది ఇప్పుడు అది 94-95 అంటే 2 ఈక్వల్గా వెళ్ళిపోతున్నాయి గాంజువాకలో గల అజీమాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఇంటి లోపల గడియ పెట్టుకుని రాత్రంతా శబ్దాలు పిచ్చి పిచ్చి కేకలు వేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు మరో బందనపల్లి సంఘటన జరిగిందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపల ఉన్న 4 తీసుకువచ్చారు పేరెంట్స్ అబ్దుల్ మజీద్ మెహరో కొడుకు నూరుద్దీన్ కూతురు నూర్ మానసిక రుగ్మతకు గురై పిచ్చి కేకలు వేస్తున్నట్లు స్థానికులు తెలిపారు వారి మాటలను గమనించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు మానసికంగా ఒత్తిడికి గురైనట్లు నిర్ధారించారు 4 వైద్యం కోసం నగరంలోని మానసిక వైద్యశాలకు తరలించినట్లు సిఐ తెలిపారు అజీమాబాద్కు చెందిన అబ్దుల్ మజీద్ అనే అతని కుటుంబంలో మెంటల్ ఇంబ్యాలెన్స్ వల్ల రాత్రి నుంచి వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేయడం వల్ల ఈరోజు ఉదయం పోలీస్ సిబ్బందితో రెస్క్యూ చేయించి వాళ్ళని మెంటల్ హాస్పిటల్కి పంపించడం జరిగింది స్థానికులు 100 డైలీ కాల్ చేస్తే పోలీస్ వారు వెళ్ళి వాళ్ళు రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపించడం ముందు ఇనీషియల్గా పద్మజ హాస్పిటల్కి పంపించాం అక్కడి నుంచి వాళ్ళు సైకియాట్రిస్ట్ అవసరమని వాళ్ళు చెప్పారు దాని మీద మెంటల్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు పోలీసులు ఫోన్ చేసేప్పుడు అప్పుడు తర్వాత మా కుర్రలందరూ వచ్చారు మా ఊరు జనమందరూ వచ్చారు మా ఊరు పెద్ద మనుషులు మరి గురుగారులు అందరూ వచ్చారు కానీ శ్వాసం చేయలేదు అంటే ఒక ఏమైనా అయిపోతారేమో అనే దయ్యం అప్పుడు మళ్ళీ పోలీసులు ఫోన్ చేస్తే మంచిదని పెందుత్తి జీవీఎంసీ 97 వార్డు చినముషిడివాడలో పార్కు స్థలం కబ్జా కాకుండా ఎమ్మెల్యే అనంరెడ్డి ఆదిప్రాజ్ చర్యలు చేపట్టారు ద్రోణంరాజు నగర్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం స్థానిక కాలనీవాసులు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదీప్ మాట్లాడుతూ ద్రోణంరాజు పార్కు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నించారని స్థానిక నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు సమస్యను వెంటనే రెవెన్యూ సిబ్బందికి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు ఈ పార్కును కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు త్వరలో ఈ పార్కుకు సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు జీవీఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులు కలిసి పర్యటించి పార్కును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి గంట్ల లీలావతి, ముమ్మన దేవుడు, గంట్ల రమణ, మెంటి మహేష్ కాలనీ వాసులు పాల్గొన్నారు. శుభకార్యం చేసుకోవాలనుకున్నా ఇది ఏ ఒక్కరితో స్థలం కింద కాకుండా అందరూ కలిసి ఇది మా స్థలం మా అందరికీ సంబంధించిన ఉద్దేశంతో మీరు అందరూ కలిసిమెలిసి కుటుంబ సభ్యులాగా ఏ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటాం. అటువంటి తరుణంలో కొంతమంది ఈ పార్కుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్లన్నీ కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించి కోర్టు ద్వారా మాకు ఏదో ఆర్డర్ ఉంది దీన్ని ఇమిడియట్ గా మేము మీరు ఖాళీ చేయండి అని చెప్పి మరి దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేసినటువంటి సంగతి తెలిసిందే. మరి ఆ రోజు వెంటనే స్పందించి మరి పార్కు ఎక్కడా కూడా ఇది అన్యాక్రాంతం అవ్వకుండా దీని మీద ఈ ప్రాంతంలో ఒక సరైనటువంటి కళ్యాణ మండపం కానీ కమ్యూనిటీ హాల్ కానీ లేనటువంటి తరుణంలో ఒక పెళ్లి చేసుకోవాలనుకున్నా ఒక మెచ్యూర్ ఫంక్షన్ చేయాలనుకున్నా లేదంటే శుభకార్యాలు చిన్న చిన్న పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకున్నా ఎటువంటి శుభకార్యం చేసుకోవాలనుకున్నా ఇది ఏ ఒక్కరితో స్థలం కింద కాకుండా అందరూ కలిసి ఇది మా స్థలం మా అందరికీ సంబంధించిన ఉద్దేశంతో మీరు అందరూ కలిసిమెలిసి కుటుంబ సభ్యులాగా ఏ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభించారు. కరోనా నిబంధనలు పాటించేలా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. శానిటైజర్ అప్లై చేయడం, మాస్క్ ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ తదితర నిబంధనల ప్రకారమే పిల్లలను అనుమతించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాల ప్రకారమే పాఠశాలలు పునఃప్రారంభించామని అధ్యాపకులు తెలిపారు. కరోనా నిబంధనలతో మాత్రమే విద్యార్థులను అనుమతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను అనుసరించి ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి మా పాఠశాలల పునఃప్రారంభించడం జరిగింది. లాక్డౌన్ అనంతరం ఇప్పటికే ఉన్నత పాఠశాలలు అయితే ప్రారంభం జరిగాయి. ప్రాథమిక పాఠశాలలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా లాక్డౌన్ అనంతరం రావడం జరిగింది. అయితే వారికి కరోనా పట్ల పూర్తి అవగాహన కల్పిస్తూ సామాజిక దూరం పాటించేలాగా ఎంట్రన్స్లోనే థర్మల్ స్క్రీనింగ్ అయితేనేమి, శానిటైజేషన్ అయితేనేమి చేసి వాళ్ళని సోషల్ డిస్టెన్స్ ప్రకారం ఉంచడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా వారి పిల్లలకి మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో ప్రత్యక్షంగా చూపించడానికే వారిని కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. వారితో ఈరోజు ఒక తల్లిదండ్రుల సమావేశాన్ని కూడా నిర్వహించి వారు కూడా ఎలాంటి జాగ్రత్తలు వారికి చెప్పాలో నిర్వహించడం జరిగింది. తొలి రోజు అయినప్పటికీ 3 క్లాసులకి సంబంధించి 180 మంది వరకు ఉండగా సుమారు ఒక 70 వరకు వచ్చేసారు. ఈ మొదటి రోజు ఎప్పుడు సహజంగా ఉండేదే అయినప్పటికీ ఈ వచ్చినటువంటి ఆక్యుపెన్సీ ఏదైతే ఉందో దాని పట్ల మేము సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. మా పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయ సిబ్బంది తరఫున విద్యార్థులకి మంచి భరోసానిస్తూ కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని భర్తీ చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. స్కూల్ స్టార్ట్ చేశారు ప్రైమరీ. మా పాప 5th చదువుతుంది. అంటే ఇంటి దగ్గర చాలా కేరింగ్గా ఉండి అన్ని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ ఇవన్నీ శానిటైజర్ అన్నీ పెట్టి పాటించామన్నమాట. అదేవిధంగా మాకు స్కూల్ కూడా ఇంకా భరోసా ఇచ్చి వాళ్ళు కూడా చేయాలని మేము ఆశిస్తున్నామండి. ఇండోర్ నుంచి స్కూల్ లేదు, దాంతో ఇవాళ అయితే చాలా హ్యాపీ అండి. 1 ఇయర్ నుంచి జగన్ గారి నుంచి ఇలాగ మనకి ఇంకా అవేర్నెస్ అనేది అందరిలోనే ఉండాలి. కరోనా భయం లేకుండా ప్రతి ఒక్కరు పిల్లల్ని ఎలా పంపిస్తున్నారో అదేవిధంగా టీచర్స్ కూడా మాకు అంతే కేరింగ్గా మా పిల్లల్ని చూడాలని ఆశిస్తున్నాం. దివంగత వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు జయంతి సందర్భంగా వైసీపీ నేత విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో పాపాహోంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ద్రోణంరాజు క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నాయని శ్రీనివాసరెడ్డి, గౌరీ శంకర్లు మాట్లాడారు. అనాథ పిల్లల మధ్య తమ ప్రియతమ నేత జన్మదిన వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ స్మరణం పార్టీకి తీరని లోటన్నారు. ప్రతి ఏటా తమ నాయకుని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కర్రిరాము, గంగాధర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. అరవయవ పుట్టినరోజు సందర్భంగా స్వర్గీయులు శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ గారు అకాల మరణం మాకు తీరం లోటు అంది. ఈరోజు 60వ జయంతి సందర్భంగా పాపహోంలో అనాథ పిల్లలంటే చాలా ఇష్టం ఆయనకి, చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ
పాప హోమ్లో జరిగింది. ఆయనకి ఆయన సేవలకి మేము ఎప్పుడు కూడా తల ఉంచుతూ ఎప్పుడు కూడా ఆలోచనలతో ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా సరే ఒక శ్రద్ధతో ఒక నిగర్వి అంటే గర్వం లేని వ్యక్తి అన్నమాట. ఆ గర్వం లేని వ్యక్తి చిన్న వచ్చినా పెద్ద వచ్చినా ఏ విషయంలో అయినా సరే సార్ ఇది సహాయం కోరాలని అంటే వెంటనే సంబంధించిన అధికారులతో ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించే ఆ యొక్క నేత ఈరోజు మాకు లేకపోవడం మా నిజంగా మాకు చాలా కలచ చెందిన వ్యక్తులు అయిపోయాం. మేము నిజంగా ఆయన లేకపోవడం వల్ల మేము ఈరోజు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన చనిపోయి ఈరోజుకి 4 నెలలు అయింది. మేము జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే మాకు ఆయన కుటుంబం ఆయన ఇల్లు మాకు ఒక మా అందరూ ఇల్లు అన్నట్టుగా మేము ఉండేవాళ్ళం. అలాంటిది ఆయన లేకపోవడం మాకు చాలా ఆనందంగా ఆయన లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి అవి ఎప్పుడు కూడా ఆర్ఆర్ మహాదేవుడు శంభుశంకర్ ఓం నమ శివాయ ఆయనకు ఆత్మ చేకూరాలని మనస్ఫూర్తిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు ముఖ్య నాయకులందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు శ్రీ ద్రోణం శ్రీనివాసరావు గారు ఈరోజు భౌతికంగా ఆయన లేకపోయినా ఈ సౌత్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఆయన గుండెలు ఎప్పుడున్నారు. ఎందుకంటే ఆయన జనరంజకుడైన పాలకుడు. ప్రతి కార్యకర్త గుండెల్లో ఆయన ఉన్నారు. అలాగే ఏ కార్యకర్తకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేనున్నాను అంటూ ముందుకొచ్చే నాయకుడు ఈరోజు మనకు లేరంటే చాలా బాధగా ఉంది. ఆ బాధల్లో కూడా మేము ఈరోజు ఆయన 60వ జయంతిని చాలా ఘనంగా అంకోసలో రక్తదాన శిబిరాన్ని అలాగే ప్రతి వార్డులో కూడా సేవా కార్యక్రమాలని అలాగే ఈరోజు ఈ పాప హోంలో పేద పిల్లలకి వాళ్ళకి భోజన సదుపాయం కానీ అలాగే మా వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి గౌరీశంకర్ గారు అలాగే కరిరాము గారు ఈశ్వరరావు గారు మన నాయని శ్రీనివాసరెడ్డి గారు మా కల్లుబాకుల నుండి చిన్నగారు అలాగే బోధలక్ష్మి గారు యాల రవణమ్మ గారు నాగిరెడ్డి గారు అశోక్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీ వెల్లూరు భాస్కర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారి చేతుల మీద ప్రారంభించారు. అయితే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఈసి నిమ్మగడ్డ విశాఖకు రాక ఘన స్వాగతం పలికిన అధికారులు. బడ్జెట్పై నిరసన సెగలు మండిపడ్డ వామపక్షాలు. ఘనంగా ద్రోణంరాజు జయంతి హాజరైన మంత్రి ముత్తంశెట్టి. విశాఖ బీచ్ కోతకు గురి ఆందోళనలో నగరవాసులు. కోవిడ్ సాయం అందించాలి భవన నిర్మాణ కార్మికుల డిమాండ్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.